నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏసీపీ దాడులు. పెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ భాస్కర్ రావు తమ డ్రైవర్ రాజ్ కుమార్ ద్వారా ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని చెప్పి పల్లె వేణు వద్ద 120,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ ఏసీబీ డిఎస్పీ కె భద్రయ్య ఆధ్వర్యంలో ఎస్పీ రవీందర్ జాన్ రెడ్డి, సిఐలు సునీల్, తిరుపతి సంజీవులు, కరీంనగర్ జిల్లా బావుపేటకు చెందిన పల్లె నవీన్, ఎస్ఐ భాస్కర్ రావు, డ్రైవర్ రాజ్ కుమార్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐ డబ్బులు తీసుకురమ్మన్నాడని డ్రైవర్ చెప్పడంతో ఎస్ఐ భాస్కర్ రావుతో సహా జీపు డ్రైవర్ను అరెస్ట్ చేసి వీరిద్దరి వద్ద నుండి 120,000 రూపాయలు స్వాధీనపరుచుకున్నట్లు ఏసీపీ డిఎస్పీ భద్రయ్య వివరించారు. వీరిద్దరిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు నవీన్. అయితే మేము బెల్లంపల్లిలో ఒక పర్సన్ కి మాకు లారీ ఉండే, టెండర్ ఇబ్బంది ఉండే, అది ఇక్కడ ఒక పర్సన్ కి మేము లీజుకి ఇస్తాం. అతను వెహికల్ ట్యాంపరింగ్ చేసి దాన్ని ఎక్స్ట్రా లోన్ తీసుకుని అదే కేసులో మమ్మల్ని పిలిపించారు. మా నాన్న పేరు మీద ఉంది లారీ, నాన్న పేరు మీద ఉంది లారీ, అది దాని ఆ విషయంలో కేసులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. అయ్యింది మొత్తం మేమే చేయించడం, ఆ లోన్ కూడా మీరే చేయించారు అని చెప్పి మమ్మల్ని అన్యాయంగా కేసులో ఇప్పించారండి. సార్ అప్పటి స్టార్టింగ్ నుంచి మమ్మల్ని అడుగుతా ఎక్స్పెక్ట్ చేసిండు, 150 అడిగిండు. అడిగితే సార్ నాతో అంత కాదు సార్ అని చెప్పి మాట్లాడి, సరే ఎంత అయితే అంటే ఇలా అయితే సార్ తీసుకో అని చెప్పి అన్నాడు. తీసుకొచ్చాక వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేయమంటే వెళ్ళి డ్రైవర్కి ఇచ్చేసిన 120,000 సార్. ఎన్ని రోజుల కేసు సార్? ఈ కేసు జరగబట్టి 2 ఇయర్స్ అయిందండి. నాకు ఇక ఎటు తోచిన స్థితిలో ఇక ఏసీ వాళ్ళు కలిసాను సార్. మళ్ళీ నవీన్ ఆసిఫ్ నఫర్ బాబుపేట కరీంనగర్ సంబంధించిన అతను, అతని తండ్రి సత్యనారాయణ, తమ్ముడు మళ్ళీ వేణుపై బెల్లంపల్లి టూటోన్ పిఎస్ లో ఫైల్ నెంబర్ 106/2012 ప్రకారం కేసు రిజిస్టర్ అవుతుంది. దానిపైన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ అల్లె నవీన్తో. దాంతో అతను చాలాసార్లు రిక్వెస్ట్ చేయగా 120,000 రూపాయలకు ఒప్పుకోవడం జరుగుతుంది. దాంతో అతను ఏసీబీకి అప్రోచ్ అవుతాడు. ఏసీబీ కూడా ఇవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత అది కరెక్ట్ అని తెలిసిన తర్వాత ఈరోజు మరియు ఈ అల్లె నవీన్ ఎస్ఐ గారిని కలవడం జరుగుతుంది. భాస్కర్ రావుని కలిసి అతని కార్ డ్రైవర్ని పిలిపించి అతనికి డబ్బులు ఇవ్వడం చెప్పాడు. దాంతో అతను బయట తీసుకుపోయి కార్ డ్రైవర్ అతని దగ్గర నుండి డబ్బులు తీసుకుంటాడు. దీంతో ఈ కేసు ఈ ఎస్ఐ భాస్కర్ రావు పైన మరియు ఈ రాజ్ కుమార్ ప్రైవేట్ డ్రైవర్ పైన నిర్ధారణ అయింది. మరియు కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది, అది కూడా పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి వేరే నిర్ధారణ అయినందున వీరిని రేపు అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ఏసీబీ కరీంనగర్లో హాజరుపరచడం జరుగుతుంది. ఓకే.